Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబట్టి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏపీజేఏసీ చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీజేఏసీ జనరల్ సెక్రటరీ ఓపీ ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 1వ తేదీ జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, అలాగే 11వ తేదీ పీఆర్సీ స్కేల్స్ బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 3 కొత్త డీఏలు విడుదల చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో, అలాగే 29వ తేదీన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎస్ ఉద్యోగుల యొక్క పోరాటం సాగుతూ ఉంది, ధర్నా కార్యక్రమం సాగుతూ ఉంది. ఏపీజేఏసీ అమరావతి గత నెల నుంచి 8వ తారీఖు నుంచి ఒక పోరాటం, అదేవిధంగా ఈ నెల 2వ విడత పోరాటంగా 5వ తారీఖుని స్టార్ట్ అయింది. ఈ పోరాట ఫలితంగానే ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా కండువాలతో కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు అందరూ సమస్యల మీద ఈరోజు బొప్పరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఉద్యమం ఈరోజు ప్రశాంతంగా సాగుతోంది, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగుతూ ఉంది. అందులో ఈరోజు కీలకంగా ఏంటంటే ఈ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో ఆ ప్రచార కార్యక్రమంలో ఎవరు అడగలేయని ఆయనే వచ్చి మీ యొక్క సమస్యని పరిష్కారం చేస్తాను, నేను అధికారం రాగానే 7 రోజుల్లోనే మీ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పారు. నెల్లూరు జిల్లాకి చైర్మన్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల మీద ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, అంటే ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 50 పేజీలకు సరిపడ సమస్యలన్నింటినీ తీసుకెళ్ళి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చర్చలకు కానీ ఎలాంటి హామీలు కానీ లేనందువల్ల గౌరవనీయులైనటువంటి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో ఏర్పరచుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు 40వ రోజున ఉద్యోగులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగులందరూ కూడా నిరసనలో 2వ దశ కార్యాచరణ ఉద్యమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల వద్ద సిపిఎస్ ఉద్యోగులతోటి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షురాలి, సమగ్ర శిక్షణ డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారి నాయకత్వంలో మేము ఉద్యమం చేస్తున్నాము, 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాము, కానీ మాకు జీతాలు పెంచలేదు, రెగ్యులరు చేయలేదు. సో దానికోసంగా మేము పోరాటం చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సదుపాయాలు ఏవి మాకు అందడం లేదు. కానీ సంక్షోభంలో ఉన్నాం. ఈరోజు మా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మర్చింది. మేము సంక్షోభంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి చెప్పుకునేదానికి మాకు మీడియా ద్వారా ఇలాంటి చిన్న చిన్న ధర్నా 40 రోజుల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఇదేయనంటే 12వ పేరేజన్ ఇవ్వాల్సిన టైం వచ్చేసి పేరేజన్ అయ్యలేదు. 11వ పేరేజన్లో ఇస్తానటువంటి పే స్కేల్స్ ఇంతవరకు ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేస్తే నా జీతం ఇంతకుముందు నుండి ఇంత, ఇప్పుడు నుండి ఇంత, నాకు రావాల్సిన బకాయి ఇంత అనేది తెలుస్తుంది. ఉద్యోగస్తులకు వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఎంత అనేది కూడా వాళ్ళకి ఎవరికి కూడా దాని మీద కనీసం అవగాహన లేదు. ప్రభుత్వం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఈరోజు మేమందరం కూడా పత్రికా మీడియా ద్వారా ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి ఉద్యోగులు గొంతుమ కోరికలు ఏమీ కోరడం లేదు.
వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి ఏదైతే న్యాయబద్ధంగా వాళ్ళకి అందవలసినవి ఇన్నేళ్ళ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే మేము దాచుకున్న డబ్బులు మేము పదవీ విరమణ పొందిన తర్వాత మా కుటుంబానికి ఉపయోగపడతాయని చెప్పి దాచుకున్న డబ్బుల్ని ఈ ప్రభుత్వం ఎందుకు వాడిందో తెలియట్లేదు. అసలు ఎంత వాడుకునిందో తెలియలేదు, ఎప్పుడు ఇస్తుందో తెలియట్లేదు, ఎవరు జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా చేపడుతున్నాం. ఇదే నిరసన కార్యక్రమాన్ని తర్వాత 20వ తారీఖున కూడా మేము అన్ని బ్యాంకీలకు వెళ్ళి బ్యాంకింగ్ మేనేజర్లను అభ్యర్థిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల తరఫున. అయ్యా, ప్రభుత్వం మాకు జీతాలు ఇచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, ఈ ప్రభుత్వానికి మేము 2వ దశ కార్యక్రమాన్ని రేపు 20వ తేదీన బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుల మేనేజర్లందరినీ ఉద్యోగస్తుల తరఫున ప్రాధాయపడుతున్నాం. అయ్యా, జీతాలు వచ్చేటప్పటికి లేట్ అవుతున్నాయి, మీకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని. అదే రకంగా 25వ తారీఖున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటి, 29వ తారీఖున గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతోటి ఇదే ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.